రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు అభినందనలు. ఈరోజు పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలన్నీ కూడా మీ ముందర పెట్టడానికి ఈ సమావేశంతో ముందుకు వస్తున్నాను. ఫేజ్ వన్ ఎలక్షన్స్ ఒక్కసారి చూస్తే వాళ్ళు చేసిన విధానాలు కానీ ఆ తర్వాత వచ్చిన ఫలితాలను ఒక్కసారి చూసినప్పుడు ఈ ఫలితాలు వైసీపీ పతనానికి నాంది. ఇక్కడి నుంచే వాళ్ళ పతనం ప్రారంభమైంది. ఇది ప్రారంభం మాత్రం, కానీ రాబోయే రోజుల్లో దీని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా, గుర్తుపెట్టుకోమని మరొక్కసారి గట్టిగా కూడా హెచ్చరిస్తున్నాను. 20 నెలల పాలనలో రాజ్యాంగ ఉల్లంఘనలు, అన్ని వ్యవస్థలు అటు లెజిస్లేటివ్ కౌన్సిల్ అబాలు చేస్తానడం అమరావతికి అనుకూలంగా మాట్లాడితే, ఇంకొక పక్కన ఎలక్షన్ కమిషన్ని వ్యతిరేకించడం, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను వ్యతిరేకించడం, కనీసం ఎన్నికలు వద్దు, ఇది కరోనా ఉందంటే అతన్ని ఆ పదవి నుంచే తీసేయడం, ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ఇంకొక పక్కన కోర్టుల పైన అటాక్ చేయడం, ఇంకొక పక్క రాజకీయ పార్టీలపైన అటాక్ చేయడం, ఈ విధంగా రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన చూస్తే ఎక్కడ కూడా ఎన్నో సంవత్సరాలుగా వ్యవస్థలన్నీ మనం తీసుకొచ్చాం, వ్యవస్థల్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఏదైతే పబ్లిక్ డెలివరీకి కావలసిన వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తే ఆ వ్యవస్థలన్నీ ఒక్కటే పతనావస్థ తీసుకెళ్లారు, విధ్వంసానికి తీసుకెళ్లారు. రాష్ట్ర భవిష్యత్తు, ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఒక పక్క పెట్టుబడులు, ఇవన్నీ కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క విద్వేషాలతో, హింసతో రైతులు, మహిళలు, దళితులు, వెనుకబడిన వర్గాలు ఎన్నో ఇబ్బందులు పడి దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. దేవుళ్లపైన, దేవాలయాలపైన దాడులు 150కి పైన దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. ఇన్ని అయిన తర్వాత 90% పైనే పంచాయతీలు గెలవకపోతే ఉండేవాళ్ళని మంత్రులుగా తీసేస్తామని, కొత్తగా వచ్చేవాళ్ళు కూడా మళ్ళీ మీరు ఇన్ని గెలిస్తేనే మీకు పదవులు ఇస్తాం, మీరు రౌడిజంత గెలుస్తారా, దాడులు చేసి గెలుస్తారా, హత్యలు చేసి గెలుస్తారా నాకు తెలియదు, మీరు చేయమని చెప్పి మాట్లాడడం. ఇవన్నీ చేసిన తర్వాత ఎన్నికల్లో హింసాకాండ, ఇంకొక పక్క పెద్ద ఎత్తున డబ్బులు, ఇంకొక పక్క మద్యం, కండబలం, ఎన్నున్నాయన్నీ ఉపయోగించారు. వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేశారంటే ఈ ఫేజ్ వన్ ఎలక్షన్స్ దీనికి ఒక తార్కాణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్ని చేసిన ఈరోజు ప్రజల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నిలబడ్డారు ఈ ఎన్నికల్లో నిజమైన హీరోస్ ప్రజలే. వాళ్ళకు నాయకత్వం వహించింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు నాయకత్వాన్ని వహించారు. ఎన్ని విధాలుగా హింస పెట్టినా వెనుదిరిగి చూడకుండా ప్రాణాలు కూడా అడ్డం పెట్టి, ప్రాణాలను కూడా పణంగా పెట్టి పోరాడారంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క 20 నిన్న చూస్తే ఎలక్షన్ రిజల్ట్స్ మీరు చూసినప్పుడు ఇవి సాయంత్రం బిగినింగ్ అంతా కూడా పెద్ద ఎత్తున 2723 దగ్గర 1023 తెలుగుదేశం పార్టీకి పొత్తు గెలుచుకున్నట్టు 23 మొత్తం కలిసి 38.74% తెలుగుదేశం పార్టీకి వచ్చిందని రఫ్గా ఎస్టిమేట్ చేశాం. ఇది చాలదా మీకు? మీకు ఏవైనా ఇంగిత జ్ఞానం ఉంటే అలార్మింగ్ బెల్స్ మోగాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫలితాలు ఈ విధంగా ఉంటే నిన్న సాయంత్రం వీళ్ళు మాట్లాడతారు ఎంత దుర్మార్గంగా అంటే. నెక్స్ట్
తొంభై తొంభై 94% వైసీపీ గెలుచుకుందంట. ఇంకొక ఆయన ఫేక్, ఈ పార్టీనే ఫేక్ పార్టీ, ఫేక్ ముఖ్యమంత్రి, గాలి కబుర్లు, గాలి మాటలు, మైండ్ గేమ్, పైశాచిక ఆనందం. ఏమంటారండి మీరు 95% గెలుచుకున్నారా మీరు? ఒక ఆయన మాట్లాడతాడు, సంబరాలు చేసుకుంటారంట, తెలుగుదేశం పార్టీ అయిపోయిందంట. తెలుగుదేశం పార్టీ పని అయిపోవాలా? మీ పతనానికి నాంది పలికింది. తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెల్లో ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంచనా వేసి తప్పుగా అంచనా వేస్తే వదిలిపెట్టరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, సుమారు 90-91-92% ఏవైతే మిగిలిన 2400 ఉన్న పంచాయతీలో 91-92% వైఎస్ఆర్సీ పార్టీ విజయం సాధిస్తుంది. ఇంకొక పక్కన చూస్తే అతను ఇచ్చిన ట్వీట్ చూడు, 95% గెలిచారంట. అట్టర్ ఫ్లాప్ అయిపోయిందంట తెలుగుదేశం పార్టీ. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.